గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ డే ఇన్ ఫుకెట్. మా ట్రిప్ ఎండ్ అయిపోయింది. ఇంకా అయిపోయింది 10 డేస్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అండ్ జాలీనెస్. నాకైతే రాత్రి కోల్డ్ స్టార్ట్ అయిందండి సడన్ గా, అండ్ మార్నింగ్ లేసరికి కొంచెం ఫీవరిష్ గా అనిపించింది. రాత్రి ఏమో ఫ్లూ కోల్డ్ వేసుకొని ఇప్పుడేమో డోలో వేసేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ జర్నీ అంతా ఉన్నారు కదా అని. సో టైం వచ్చి 8:45 అవుతుందండి. ఇప్పుడే లాలా లేచాము, నేను జోషి వంశీ అయితే లేచాము. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసేసుకోవాలి, పిల్లలు ఇంకా లేవలేదు. ప్యాక్ చేసుకోకముందు కొంచెం కాఫీ తాగుదాం అనేసని కాఫీ పెట్టుకొని అప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. బికాస్ మా ఫ్లైట్ వచ్చి 2:00 అండి, మేము ఇక్కడ నుంచి 11 స్టార్ట్ అయ్యి అట్లీస్ట్ 1 అవర్ ముందు అక్కడ ఉండాలి. సో రండి కాఫీ పెట్టుకుందాం. సో మేమైతే కిచెన్ ఉన్న అపార్ట్మెంట్ తీసుకున్నామండి. సో చక్కగా ఇక్కడ ఉన్నని రోజులు మొత్తం ఆ ట్రిప్ అంతట్లో 8 డేస్ మేము కుక్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేసాం హోమ్ ఫుడ్. ఇది లాస్ట్ డే కుకింగ్ బ్యాంకాక్ లో. అలాగే బ్యాంకాక్ లో 3 డేస్, ఫుకెట్ లో అయితే 5 డేస్. ఫుకెట్ లో 5 డేస్, పటాయాలో తీసుకోలేదండి, 2 డేస్ ఉన్నాం కాబట్టి. అక్కడైతే నార్మల్ హోటల్ రిసార్ట్ లో తీసేసుకున్నాం అన్నమాట. సో మీరు ఇంకా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి, మేము ఎలాంటి హోటల్స్ లో ఉన్నాము, లేకపోతే హోటల్ ఫుల్ టూర్ వీడియోస్ అందులో ఉన్నాయి, ఏ ప్లేసెస్ చూసాము, టిప్స్ ఏంటి. సో ఈచ్ వీడియోలో కూడా మేము షేర్ చేసాము. సో ఈ హోటల్, ఇప్పుడు మేము ఉంటున్న హోటల్ ఫుల్ టూర్ వీడియో కూడా చేసామండి. సో మేము ఏ లొకేషన్ లో ఉంటే బాగుంటుంది, బెస్ట్ బడ్జెట్ లో వస్తాయి, అన్ని డీటెయిల్స్ అయితే మేము షేర్ చేసాము. సో ఇంకా చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి. అన్ని సర్దుతున్నానండి, ఒకలోకలు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నాము. సో ఒక్కొక్కటి సర్దేసి ఇవన్నీ వాష్ చేసినవి బయట ఆరేసి ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు మడత పెట్టేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఏదానికి సూట్ కేసులో సార్ట్ చేసి సర్దేయాలన్నమాట. హాట్ కాఫీ తాగుతున్నాం అండి, బాగుంది. సక్సెస్ఫుల్గా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యింది, అంటే ఇంక ఇండియా చేరుకోవాలి. సో ఆలోచించినప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న ఓవర్కమ్ చేస్తూ పిల్లలతో చక్కగా ట్రిప్ చేయడానికి రీజన్ ఏంటి అని ఆలోచిస్తే, ఒకటి గాడ్స్ గ్రేస్, రెండోది ఏంటంటే ప్లానింగ్ అండి. మేము ప్రతీది తీసుకొస్తాము. ఇక్కడ మీరు టేబుల్ మీద చూస్తే, టేబుల్ మీద చూస్తే చాలా వస్తువులు ఉంటాయి. మీకు ఏమో ట్యాబ్లెట్స్, ఇవేమో పిల్లల కలర్ పెన్సిల్స్, స్టోరీ బుక్స్, ఇదేమో వాటర్ ప్రూఫ్ పౌచ్, ఇదేమో మొబైల్ ట్రైపాడ్ గింబల్ టైప్, ఇదేమో గోప్రో. చూడండి చార్జర్స్ ఎన్ని ఉన్నాయో, చార్జర్స్, పవర్ బ్యాంక్, ఇంకా ఇదిగోండి చూడండి, ఇది చిన్న మినీ ట్యాబ్లెట్ బాక్స్, అంటే రోజు పట్టుకెళ్ళేది జర్నీకి పిల్లల బాల్స్, ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్, ఎందుకంటే తడి బట్టలు వేసుకోవడానికి. సో ఇలాంటి ప్రతిదీ పిన్ టు ప్లేన్ మేము సర్దుకోబట్టి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అవుతుంది. స్టార్టింగ్లో అనిపిస్తుంది సార్ అందరూ బట్టలు సర్దేసుకుని వెళ్ళిపోతే సరిపోద్ది కదా అని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కోటి అవసరం అనిపిస్తూ ఉంటుంది, తెచ్చుకుంటే బాగుంది కదా అని. ఎందుకంటే మేము 10 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నామండి, అంటే ట్రిప్స్ చేస్తున్నాము. మాకు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చింది, ఆహా ఈవెన్ అంబ్రెల్లాస్ తెచ్చుకున్నాము. ఇంకా చాలా, ఇంకో మాట ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రిప్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్యాక్ చేసుకోవాలి అనే దాని మీద కంప్లీట్గా వీడియో చేసాము. చూడకపోతే చూడండి, అది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించిన ట్రిప్ అయిపోయిన తర్వాత ఓకే ఇవన్నీ తెచ్చుకోబట్టి ట్రిప్ మేము సక్సెస్ఫుల్గా చేయగలిగాము అని అనిపిస్తుంది. సో పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడకుండా, మేము ఇబ్బంది పడకుండా చాలా డబ్బులు సేవ్ చేస్తూ వీటి వల్ల. సో వీఆర్ హ్యాపీ, మంచి మెమరీస్తో అయితే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఏవైతే మిగిలిపోయాయో అవన్నీ అవగొట్టేస్తున్నామండి, ఇంకా ఎక్స్ట్రా ఏవైతే మిగిలిపోయాయో అవైతే స్టాఫ్కి ఇచ్చేసాం. సో ఈ పోర్టబుల్ వేయింగ్ మిషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు ఎక్కడో రైస్ స్టోర్ దగ్గర ఎక్కడో వెయిట్ వేసుకుని వెళ్తాం, లేకపోతే మన ఇంట్లోనే వెయిట్ మిషన్ ఉంటుంది. సో మళ్ళీ రిటర్న్ అయినప్పుడు చాలా షాపింగ్ చేసేస్తాం, అంటే అవసరం కొద్దో లేకపోతే
ఆ టైంలో ఆపుకోలేక కొనేస్తాము. కానీ వెయిట్ ఎంత ఉందో తెలియదు, ఎయిర్పోర్ట్ వెళ్ళే అంత వరకు టెన్షనే ఏ బ్యాగ్లో ఎంత సరదాలి అని. కానీ ఈ పోర్టబుల్లో వెయింగ్ మిషన్ ఉంటే మీరు చక్కగా చూడండి, దీన్ని ఇలా తగిలించుకొని చెక్ చేసేసుకోవచ్చు. ఇది ఎంత ఉందంటే 8.3 ఉంది. సో చక్కగా ఇదైతే మీకు టూర్స్కి బ్యాగ్లో పట్టేస్తుంది, చక్కగా మీరు పట్టుకెళ్ళచ్చు. వెనకాల బ్యాటరీస్ ఉంటాయి, బ్యాటరీస్ చేంజ్ చేయొచ్చు. మేము ఎప్పుడు ఇది క్యారీ చేస్తాము, సో అందుకనే దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కంగారు కంగారుగా తినేస్తున్నామండి, ఎందుకంటే టైం లేదు. 2:30 అయినా ముందుంటే మంచిది కదా, ఎందుకంటే మాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది, అటు ఇటు తేడా చేయకూడదు కదా. అందుకని ముందు వెళ్ళిపోయి సేఫ్గా ల్యాండ్ అయిపోతే అది మంచిదని. అన్నీ షూట్ చేయడానికి అవ్వట్లేదు, కుక్ చేసుకున్నాము. అలాగే కర్రీస్ కూడా చూపించు, కర్రీ అవుతుంది. కొట్టిపోసిన గుడ్డు కూర. సో లంచ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నామండి, కొట్టిపోసిన గుడ్డు కూర, వంకాయ. సో రైస్ పెట్టేసుకున్నాము. సో ప్యాక్ చేసేస్తున్నాను ఎయిర్పోర్ట్లో తినొచ్చు అని. అంటే ఎలాగో బయట ఏదో ఒకటి తింటాము, ఏం తిన్నా అవి సాలిడ్గా ఉండవు కదా. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్లైట్ 2:30, మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నైట్ 10:30 మా ఫ్లైట్. వైజాగ్ రీచే రోడ్కి 12 అవుతుంది, 12 అయిపోతుంది. సో మేము ఈ ర్యాప్ క్యారీ చేస్తామండి, ఎందుకంటే ఫుడ్ పట్టుకెళ్ళాల్సి వచ్చినా, లేకపోతే మన బ్రీఫ్ కేస్ సూట్ కేసెస్ ట్రాలీస్ కొన్నిసార్లు పీకల దాకా నిండిపోతాయి కదా, అప్పుడు ఏమన్నా బ్యాగ్ పగిలిపోతాయేమో, జిప్స్ ఊడిపోతాయేమో అని అనిపిస్తుంది. అలాగని అక్కడ ర్యాపింగ్ చేయించుకుందామంటే చాలా రేట్లు తీసుకుంటారు. ఇది 140 కొనుక్కొచ్చామండి. సో వచ్చేటప్పుడు ర్యాప్ చేసుకున్నాం ట్రాలీ, మళ్ళీ చాలాసార్లు టిఫిన్ బాక్సులు ర్యాప్ చేసుకున్నాం, ఫుడ్ ర్యాప్ చేసుకున్నాం, ఇంకా మిగిలింది 140 రూపీస్. కాబట్టి మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటివి పట్టుకోండి, చాలా ఉపయోగపడతాయి మీకు. ఫైనల్గా అయితే ప్యాక్ అన్ని చేస్తామండి. సో విఆర్ చెకింగ్ అవుట్, విల్ బి మిస్సింగ్ థాయిలాండ్ వెరీ మచ్ అండి. ఈ హోటల్ కూడా, ఈ హోటల్ కూడా చాలా మంచి మెమరీస్తో 5 డేస్ అయితే సాలిడ్ గా మేము ఫుకెట్ లో స్పెండ్ చేసాం. సో ఒకసారి ఫైనల్ గా వ్యూ చూపించేస్తానండి పటాన్ సిటీది. క్లౌడీగా ఉందండి, క్లౌడీగా ఉన్నది, మార్నింగ్ సన్నీగా ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ క్లౌడీగా ఉంది. పూల్ చూడండి. బాయ్ బాయ్. పదండ్రా 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 పదండ్రా. మొత్తం చెత్త చెత్త చేస్తామండి, అంటే లాస్ట్ అన్ని సర్దుకోవడం కదా, పైగా ఇంటర్నేషనల్ కదా. పదండి పర్లేదు. సో బోల్ట్ బుక్ చేశానండి ఎయిర్పోర్ట్కి, ఈసారి ఎక్సెల్ బుక్ చేశాను. ఎక్సెల్ అంటే 5-6 సీటర్ 7 సీటర్ వస్తుంది. సో మళ్ళీ గ్రాప్ కూడా చెక్ చేశాను, గ్రాప్ చాలా ఉంది, 1,000-1,100 ఉంది. ఇది మామూలుది ఎకనమీ. ఎక్సెల్ అయితే మనకి ఎంతకు వచ్చిందంటే ఇది 640 వచ్చింది. అంటే ఇది ఎక్సెల్ కాబట్టి. ఎకనమీ అయితే ఎంత ఉందంటే 400 చిల్లర ఉంది. సో మీరు బుక్ చేసుకున్నప్పుడు చూసుకోండి, ఎక్కువ మంది ఉంటే ఎక్సెల్ బుక్ చేసుకోండి, ఎకనమీకి ఎక్సెల్కి 200 అలా డిఫరెన్స్ ఉంటుంది డిస్టెన్స్ బట్టి. సో మేమైతే ప్రస్తుతానికి ఈరోజు మాత్రం ప్రతిసారి ఎకనమీలోనే వెళ్ళాం. ఈరోజు ఎక్సెల్ ఎందుకు వెళ్ళామంటే కొంచెం దూరం, పిల్లలు ఇబ్బంది పడతారు, లగేజ్ ఎక్కువ ఉంది, ఒకళ్ళు ఆడు కూడా ఇబ్బంది పెడతాడేమోనని మేము ఎందుకు గొడవ అని వెళ్ళిపోయాము. అది ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఇలాగ బోల్ట్ కానీ గ్రాబ్ కానీ బుక్ చేసుకున్నాం అనుకోండి, లాంగ్ డిస్టెన్స్ వెళ్తాం కదా, ఆ వెళ్ళినప్పుడు వీళ్ళు కొంచెం చిన్న మతలబులు చేస్తారు. ఎలాగంటే అది చాలా దగ్గర చేసేదే, మనం బుక్ చేసుకున్నాం కదా యాప్లో, మనకు 641 చూపెడుతుంది. సో ఏమంటారంటే ఈ రైడ్ క్యాన్సిల్ చేసుకోండి, క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఎంతకు తీసుకెళ్తాను, 620 తీసుకెళ్తాను, లేకపోతే 600 తీసుకెళ్తాను అంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ రైడ్ బోల్ట్ ద్వారా మనం బుక్ చేసుకున్నాం కాబట్టి 640 డైరెక్ట్గా వాళ్ళకి వెళ్దు, ఎవరైతే ఈ వెహికల్ కలిగి ఉన్నారో వాళ్ళకి వెళ్దు. సో దాంట్లో కొంత ఈ ఏమంటారు ఈ యాప్ ఛార్జెస్ అని వాళ్ళు తీసుకుంటారు.
కాబట్టి మేబీ ఒక 40 తీసుకున్నారు అనుకోండి, మనం అది క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఆ 40 కూడా అడికి మిగులుతుంది, వాడికి ఎందుకు ఇవ్వడం అని. సో అలా చేస్తే బాగానే ఉంటుందని అనిపిస్తుంది, కానీ దానివల్ల ప్రాబ్లం ఏంటంటే మనం బుక్ చేసి క్యాన్సిల్ చేయడం వల్ల మన అకౌంట్కి కొంచెం కొన్నిసార్లు ఛార్జెస్ పడతాయండి. రెండోది, ఎక్కువసార్లు అలాగా బుక్ చేసి క్యాన్సిల్ చేస్తే మన అకౌంట్ కూడా సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు మనం మనకి వీడు రెస్పాన్సిబుల్గా ఉంటాడు, ఎందుకంటే యాప్లో మొత్తం మానిటర్ అయిపోతుంది కదా, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎంత దూరంలో ఉన్నాం, ఎంత టైంలో రీచ్ అవుతాం అని. వన్స్ మనం రైడ్ క్యాన్సిల్ చేసిన వెంటనే ఒక రకంగా చెప్తే మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ పోయినట్టే. కాబట్టి అలాంటి కక్కుర్తి పనులు అయితే చేయొద్దు. చేస్తే ఎలా చేయాలంటే డైరెక్ట్గా మామూలుగా ముందు నుంచి అలా మాట్లాడుకోవాలి, మధ్యలో బుక్ చేసి క్యాన్సిల్ చేసి అలాగైతే చేయొద్దు. దానివల్ల కొన్నిసార్లు రిస్క్ మనం తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళు వేరే రూట్ నుంచి వెళ్తారు, వాళ్ళకి ఏదో పని ఉందనుకోండి, వేరే రూట్ నుంచి వెళ్తే మనం ఫ్లైట్ పట్టుకోవాలనుకోండి దొరికిపోతాం. సో అలాంటి పనులు అయితే చేయకండి, జెన్యున్గా ఎలా చేయాలో అలాగే చేయండి. లేదంటే కంప్లీట్గా బయట ఏ ట్యాక్సీయో టుక్టుక్కో ఏదో బుక్ చేసుకుంటే ఆ ముందే మాట్లాడుకుంటాం కాబట్టి వాళ్ళ కమిట్మెంట్ ప్రకారం తీసుకెళ్తాం. ఫైనల్లీ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయామండి, కానీ చాలా టెన్షన్ పడ్డాము టైంకి రీచ్ అవ్వగలమో లేదో అని. చాలా ట్రాఫిక్ ఉన్నదండి, అది గుర్తుపెట్టుకోండి మీరు కూడా. సో ఎర్లీగానే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత మేమైతే చెక్ఇన్కి అయితే లగేజెస్ ఇవ్వడం జరిగింది. మేము ఇండియాలో జర్నీ స్టార్ట్ చేసినప్పుడే ఈ ర్యాప్ అయితే కొనుక్కున్నామండి, 140 రూపాయలు. టోటల్ 4 ఫ్లైట్ జర్నీలండి. ఎక్కడికి వెళ్ళినా చెక్ ఇన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా పడేసినప్పుడు ఒకవేళ జిప్ పగిలిపోయేంత మేము టైట్గా ప్యాక్ చేసుకుని వచ్చాము. సో ఇటు అటు పడిపోయి వాళ్ళు చెక్ఇన్ అయ్యక ముందు మళ్ళీ ఇలా ర్యాప్ చేసుకుని అయితే మేము ఇవ్వడం. ఫైనల్లీ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయామండి, చెక్ఇన్ కూడా అయిపోయింది. చెక్ఇన్ అయిపోయింది, చాలా టెన్షన్ పడ్డాము అంటే ఎర్లీగానే బయలుదేరాం కానీ మాది ట్రాఫిక్, చాలా ఫాల్ట్ ఏం లేదు, 3 అవర్స్ ముందు బయలుదేరాం కానీ ట్రాఫిక్ అండి చాలా ఉన్నది. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాము, చెక్ఇన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మేము మా గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము, 20 మినిట్స్ బిఫోర్ గేట్ క్లోజెస్ అని అన్నారు. మార్నింగ్ తిన్నాం కానీ అండి, చాలా ఏదో కంగారు కంగారుగా తినాలి కాబట్టి నామకే అంటే పేరుకి అంటారు కదా అలాగా లైట్ లైట్గా తిన్నామండి. ఎందుకంటే ఆ టైంకి ఆకలి కూడా వేయలేదు, ఎందుకంటే నైట్ లేట్గా తిని పడుకున్నాం కదా, చక్కగా తెచ్చుకున్నది తిన్నాము. అలాగే ఇది ఏదో కనపడితే కొనుక్కుని ట్రై చేసాము. సో బాక్సెస్ 3 కట్టుకున్నాము, దాంట్లో ఒక్క బాక్స్ మాత్రమే కంప్లీట్ చేసాం అందరం కలిపి. షనాను అప్రాజే తినలేదు, అదేనండి మా ఫ్లైట్. సో ఇక్కడ నుంచి మేము ఫుకెట్కి అయితే వెళ్తున్నాము, చక్కగా ఏమంటారు ఫుకెట్ కాదు ఫుకెట్ టు బ్యాంకాక్ వెళ్తున్నామండి. ఫ్లైట్ జర్నీ అయితే బాగుంది, నాకు తెలిసి 1 అవర్ 50 మినిట్స్ అనుకుంటా. ఇదిగోండి ఇలా పిల్లోస్ అలాగే బెడ్షీట్స్ తెచ్చుకుంటాము, చక్కగా పడుకుని పోతాము. సో నాకు తెలిసి అందరం పడుకుని పోయామండి, పడుకుని నేను కూడా పడుకుని పోయాను. సాధారణంగా నేనైతే పడుకోను, చక్కగా స్లీప్ అయితే వేసేసాను. ఎర్లీగా వచ్చేసామండి, అంటే మేము ఇక్కడ 4 o'clock ల్యాండ్ అయిపోయాము బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో. బట్ నైట్ మళ్ళీ బ్యాంకాక్ టు వైజాగ్ మా ఫ్లైట్ వచ్చి 10:25. సో చాలా ఎర్లీ అనమాట, ఈవెన్ చెక్ఇన్ కూడా వాళ్ళు అడిగితే చాలా ఎర్లీ, 3 hours బిఫోర్ అలౌ చేస్తాం, 7:30 రండి అని అన్నారు. ఎందుకంటే ఫుడ్ కోసం వెతుకుతున్నామండి, ప్యాక్ చేసుకుని తెచ్చుకున్నాం. ఒక బాక్స్ అక్కడ తిన్నారు పిల్లలు జోషి. సో మిగతాది లంచ్ చేద్దామని చూస్తే అసలు రెస్టారెంట్స్ సరిగ్గా లేదు, ఒక దగ్గర వెయిటింగ్ ఏరియా, ఒక దగ్గర మళ్ళీ రెస్టారెంట్స్, అలాగా వెతుకుతున్నాము ఇటు అటు తిరుగుతున్నాం. సో ఫైనలీ ఇప్పుడు సో అంత ఎర్లీగా ఎందుకు పెట్టుకున్నామంటే కంగారుగా అయితే ఏమో ట్రాఫిక్ ఎలా ఉంటుందేమో తెలియదు కదా, ఎయిర్పోర్ట్లో పడిపోతే తర్వాత ఫ్రీగా వెయిటింగ్ టైం అయినా కొంచెం మా దగ్గర పిల్లోస్ అవి ఉన్నాయి కాబట్టి పొడుగులు పోవచ్చు అని ఎర్లీగా పెట్టుకున్నాము. ఫుడ్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము, దాని తర్వాత ఏదో మేము ముగ్గురం తిన్నాం కానీ అప్రాజితను సనా అసలుకి ఏం తినలేదు కాబట్టి లంచ్ చెయ్యాలి ఇప్పుడు, అంటే 4:05 అయిపోతుంది. చూద్దాం అంటే అటు డొమెస్టిక్ లోపల లేము ఇంటర్నేషనల్ లోపల లేము మధ్యలో ఉన్నాము,
చూద్దామండి. కన్నా అదిగో ఫోర్త్. బాయ్ చెప్పండి. మమ్మల్ని ఆరిపోయాలంటే మా చిన్నోడేనండి, గంటకు ఒకసారి ఆకలి అంటున్నాడు, ఏదోడు తింటానే ఉంటున్నాడు, అది కూడా చూస్తున్నాడు నేను కేఎఫ్సీకి వెళ్ళానా లేదా అని. మరీ మరీ చెప్పాడు. ఇక్కడ అంతా బోల్డ్ ఫుడ్స్ ఉన్నాయండి, మీరు ఫుడ్ కోర్ట్ అన్నమాట. మేము ఏం తెచ్చుకుంటామా, ఆడికి కేఎఫ్సీ తేడం మానేస్తామా, ఆడి ధ్యాస అంతా ఇటే. దొంగలాగా అక్కడి నుంచి చూస్తున్నాడు మమ్మల్ని, గంటకు ఒకసారి ఆకలి అంటున్నాడు, ఫ్లైట్ లో ఉన్నప్పుడు ఏదైనా తిన్నాడు, మళ్ళీ దిగిన తర్వాత ఆకలి అంటున్నాడు, మళ్ళీ ఇంకో అరగంటలో ఆకలి అంటున్నాడు. మేము అయితే కేఎఫ్సీలో ఆర్డర్ ఇచ్చాము, నాకు అపరాజితకి ఫుడ్ ఉంది, చక్క వంకాయ కూర, వంకాయ క్యారెట్ గుడ్డు ఒకటి ఏదో మిక్స్, బంగాళదుంప, చాలా టేస్టీగా వచ్చింది, నాకు వాటర్ వచ్చేస్తుంది. సో పిల్లలకైతే ఇది, ఎందుకంటే అది సరిపోదు పూర్తిగా అందరికి. అలాగని ఏదో చిన్న చిన్నగా తినడానికి కావద్దు, సాలిడ్గా తినాలి. మళ్ళీ అంటాడండి నువ్వు తింటావా, నేను లంచ్ చేయలేరు కదరా. సో ఇది బాగా నచ్చిందండి, మనకైతే అడుక్కోవాలి కదా. సాస్ కక్కుర్తి అవి కూడా అమ్మేస్తున్నారు ఇక్కడ, వీళ్ళు అయితే చక్కగా. అబ్బా మనకి డిప్, మనకి డిప్స్ అమ్ముతున్నారు. డిప్స్ అది కూడా ఎంత అనుకున్నారు, 55 రూపీస్ పెట్టి డిప్స్ అమ్ముతున్నారు. ఇంత డబ్బులు తీసుకుని కనీసం ఇది కూడా ఇవ్వకపోతే ఎలా అండి. చూద్దాం ఇదేంటో కలర్. ఫైనల్లీ ఫుడ్ అరైవ్. ఇది ఎగ్ టార్ట్ అండి, ఎగ్ టార్ట్ టేస్ట్ చేస్తుంది. స్వీట్ బాగుంటుంది, నువ్వు నీకు నచ్చుతుంది, నీకు నచ్చుతుంది. ఇదిగోండి మేము ప్యాక్ చేసుకున్న ఫుడ్. ఇది కాకుండా బౌల్ కొనాలంటే ఇంకా ఎక్కువ అవుతుంది. సో చక్కగా ఈ బాక్సెస్ మేము ప్యాక్ చేసుకుని తెచ్చుకున్నాము. ఫుడ్ అయితే మెల్లిగా అలాగే ఎక్కించామండి, ఇప్పుడు నిద్ర వస్తుంది. చక్కగా మేము వండి తెచ్చుకున్న ఫుడ్, అలాగే పిల్లలు కేఎఫ్సీ, చక్కగా అలా రిలాక్స్ అయ్యి మేబీ ఒక 30 నిమిషాలు 40 మినిట్స్ చక్కగా కూర్చున్నాం, కూర్చొని రిలాక్స్గా తిన్నాము. ఇక్కడ కూర్చొని మా చిన్నవాడు అంటున్నాడు నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికని అడుగుతున్నాడు అండి. ట్రిప్కి వెళ్దామా ఇంట్లో ఉందామా వైజాగ్ అని అంటే ట్రిప్కి వెళ్ళిపోదాం అంటున్నాడు. మళ్ళీ నిన్న రెంటకి తిప్పాలి ఇప్పుడు లోపల ఏసీ గడ్డ కట్టేస్తుందండి. టైం వచ్చి 6:40 అయింది. ఒకటే నాకు కోల్డ్ వచ్చేస్తుంది అనమాట, వేడి చేసి కోల్డ్ వచ్చేస్తుంది. లోపల ఏసీకి నా ముక్కంతా దిప్పడేసింది. తనకే కాదు మాకు కూడా అలాగే ఉంది. వాళ్ళకే చలిగా ఉన్నదంటే ఆహా ఓకే పర్లేదు, నాకు ఇంకా ఏదో ఫీవర్లో ఉన్నదేమో వచ్చేస్తుందేమో అని టెన్షన్ పడ్డాను. సో అందుకే ఆ లోపల ఉండలేక బయట కొంచెం వెచ్చగా ఉంటారు కదా అని బయటకు వచ్చి ఇక్కడ అలా కొంచెం వెచ్చబెట్టుకుంటున్నాం. ఇంకా 20 మినిట్స్ ఉందండి. సో చెక్ఇన్ సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయాయండి, అంటే ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా. వెయిట్లు కొంచెం డిఫరెన్స్ వచ్చింది,
డిఫరెన్స్ అంటే మేము కరెక్టే క్యారీ చేస్తున్నాము. వీళ్ళు ఏమంటున్నారంటే మాకు 5 క్యారీ అంటే క్యాబిన్ లగేజ్ ఉంది, ఒక్కొక్క దానికి 7 కేజీ, మేము 4 పట్టుకెళ్తున్నాము. 4 పట్టుకెళ్ళినప్పుడు ఒకటి పట్టుకెళ్ళినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంటే కన్సిడర్ చేయొచ్చు, అలాగే అక్కడ కన్సిడర్ చేశారు. వీళ్ళు అనేది ఏంటంటే ప్రతిదానికి 7 ఉండాలి అంటున్నారు, కానీ అలాగేం లేదండి, 8 కేజీలు ఉన్నాయి యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ అంతకంటే ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయట్లేదు. సో అన్నీ బాగా అయిపోయి ఇప్పుడైతే కొంచెంసేపు రిలాక్స్ అవుతాం, ఫ్లైట్కి రెడీ అయిపోతాం. ఇదేనండి కోకోనట్ క్రిస్పీ రోల్, చాలా అద్భుతంగా ఉందండి, కానీ చాలా కాస్ట్లీ. ఎన్నో గ్రామ్స్ కాదు, 180 గ్రామ్స్, 180 గ్రామ్స్, చాలా కాస్ట్లీ, ఇంపార్టెంట్, బట్ తీసుకున్నాం. సో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆ ట్రావెల్ మేము ఈ డ్యూటీ ఫ్రీ షాప్లో పర్చేజ్ చేయడం అండి, ఎందుకంటే ఎప్పుడు కొనలేదు, అంత అవసరం పడలేదు. ఇప్పుడు మాత్రం మేము కొన్ని స్వీట్స్ స్నాక్స్ కొందాం అనుకున్నాము, కానీ కొనే టైం సరిపోలేదు మాకు. లాస్ట్లో కొందాం అనుకున్నాం, టైం సరిపోలేదు. ఇక్కడ మెయిన్ చెప్పదలుచుకున్నది ఏంటంటే వీళ్ళ కోకోనట్తో భలే స్నాక్స్ భలే డిజర్ట్స్ ఫుడ్స్ తయారు చేస్తున్నారండి. కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే ఇంకా అద్భుతం. కోకోనట్ ఐస్ క్రీమ్ మనం లేత కవర్ బండం తాగిన తర్వాత గుంజు ఉంటుంది కదా, దాన్ని చక్కగా తింటున్నప్పుడు ఇలాగ గీక్కుని తింటున్నప్పుడు ఏ ఫీలింగ్ అయితే ఉంటుందో కోకోనట్ ఐస్ క్రీమ్ తింటున్నప్పుడల్లా అదే ఫీలింగ్. అలాగే కోకోనట్తో స్నాక్స్ తయారు చేస్తారు, బిస్కెట్స్ అని, చాలా బాగుంటున్నాయి, చాలా బాగున్నాయి. అలాగే కోకోనట్ డ్రై కోకోనట్ అని ఒకటి చేస్తున్నారండి, ఇలా సన్నంగా ముక్కల్లాగా, అవి చాలా బాగున్నాయి, అవి ట్రై చేయండి కంపల్సరిగా. మేమైతే కోకోనట్ రోల్స్ కొన్నాము, అలాగే డ్రై కోకోనట్ ఒకవేళ ఇక్కడ 7-Eleven ఉంటే కొంటాము. ఈ కోకోనట్స్తో చేసినవి మాత్రం మీరు మిస్ కాకండి, కొనండి, టేస్ట్ చేయండి. ఇప్పుడు మేము ఏం చేసామంటే కొన్నదానికంటే ఎక్కువ తినేసామండి టేస్ట్ చేసి. ఇది ఒక టెస్టింగ్ పెట్టారు, ఈ కోకోనట్ కొన్నాం కదా, మళ్ళీ టెస్టింగ్కి వెళ్దాం రండి. సో ఇప్పుడే చాక్లెట్స్ కొందామని వెళ్ళామండి, చాక్లెట్స్లో కూడా కోకోనట్ ఉంది, టేస్ట్ చేసాము, చాలా బాగుంది, చాలా బాగుంది, అంటే కోకోనట్ తింటున్నాం అనే ఫీలింగ్ ఉందండి. కంపల్సరీ ఇవైతే కొనుక్కోండి, కోకోనట్తో చేసేది ఏమైనా. ఈ చాక్లెట్స్ టేస్ట్కి పెడుతున్నారు, ఇది డురియన్ టేస్ట్కి పెడుతున్నారు, తీసుకుని టేస్ట్ చూసి కొనుక్కోండి. కోకోనట్తో చేసినవి చాలా బాగా చేస్తున్నారు. మ్యాంగో జెల్లీ ఒకటి తీసుకున్నామండి, అలాగే మళ్ళీ కోకోనట్ క్రిస్పీ రోల్, అలాగే కోకోనట్ చిప్స్ ఇందాక చెప్పాను కదా, ఇదిగోండి ఇలా ముక్కలు చేసి ఉంటాయి, ఇవి తీసుకున్నాము. చాక్లెట్స్ కోసం తిరుగుతున్నామండి, అంటే మా కోసం కాదు, వీళ్ళు ఫ్రెండ్స్కి ప్రామిస్ చేస్తారంట తీసుకొస్తాం అనేసి అని. సో మేమేంటంటే జర్నీ స్టార్టింగ్లోనే కొంటే మళ్ళీ జర్నీ అంతా మోసుకెళ్ళాలి కదా, లాస్ట్లో కొనుక్కోవచ్చు అని అనుకున్నాము. ఇక్కడేమో ఇక్కడ కనిపించట్లేదు అసలు, ఇక్కడేమో చాలా రేట్లు ఉన్నాయి, బీభత్సంగా ఉన్నాయి, అండ్ కావాల్సిన కూడా లేవు. ఇందులో చూసినా పాండాన డూరియాన్ ఇవే ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, నార్మల్ చాక్లెట్ అవి ఇస్తే పిల్లలు లైక్ చేయరు, ఇష్టపడరు, అవి చాక్లెట్ లో ట్రీట్ చేయరు, ప్రాబ్లం. బోల్డ్ తినేసాం, ఫైనల్లీ కొనేసుకున్నామండి, చాలా కొన్నాం, ఫస్ట్ టైం డ్యూటీ ఫ్రీలో శాంపిల్ తీసుకున్నాం. ఇది కొన్నాం, ఒక ప్యాకెట్ కొన్నాం, కానీ టెస్ట్ పెడితే కొండప్ప మేమే లేపేస్తాం అసలు. చాలా తీసుకున్నాం, కోకోనట్ రోల్స్ అవే తీసుకున్నాం, కోకోనట్ రోల్స్ ఎక్కువ తీసుకున్నాం. చాలా టైం ఉందేమో, సో కొంచెం ఇన్స్టాగ్రామ్ రీల్స్ ట్రై చేద్దామని, ఇదిగోండి ఇలా చెప్పుల మధ్యలో ఫోన్ పెట్టి మేము అందరం ఫ్యామిలీగా చేస్తాం, ఎందుకంటే చాలా టైం ఉందండి. సో ఆ ఫోన్ పెట్టి ఆ ఫోన్ నుంచి దాటడం, అంటే
ఇటు ఇండియాలోంచి దాటితే ఇటు థాయిలాండ్లో అడుగు పెట్టడం అనేది. సో దీని అవుట్పుట్ మీకు ఇస్తాను. మేము చేస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో మమ్మల్ని చాలా తేడాగా చూశారండి. ఇప్పటి వరకు కార్ జర్నీ అలాగే ఫుకెట్ నుంచి బ్యాంకాక్కి గంట లోపే జర్నీ అండి, కానీ ఇప్పుడు బ్యాంకాక్ నుంచి వైజాగ్ ఇంచుమించు 3.5 గంటల జర్నీ. నాకు రిచి క్రిసికి కార్ కానీ లేకపోతే ఫ్లైట్ కానీ ఎక్కినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ లేకపోతే కళ్ళు తిరిగినట్టు ఉంటుంది. దానికోసమని డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకు అవమిన్ అన్న టాబ్లెట్ అయితే ప్రిస్క్రైబ్ చేశారండి. మీలో చాలా మందికి ప్రాబ్లం ఉండొచ్చు, సో నేను ఆ టాబ్లెట్ పేరు అలాగే డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. Finally Vizag, after 10 days going home with lots of memories. So ప్రస్తుతం ఇప్పుడు బయటకు పడాలి, ఇదో పెద్ద ప్రాసెస్. ఈరోజు డేట్ వచ్చేసి May 25th అండి. May 25th అంటే రోహిణి కార్తెలు అంటారు కదా, లోపలైతే చల్లగానే ఉంది, బయటికి వెళ్ళి చూడాలి ఎలా ఉంటుందో. అంటే ఇండియా నుంచి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి అని అన్నారు. అంటే లాస్ట్ ఇయర్ అంత కాదు కానీ మేము వేరే ప్లేస్ నుంచి వచ్చాం కదా, సడన్గా అంత వేడి అంటే చూడాలి ఎలా ఉంటుందో. ఇంటికి వెళ్ళిన తర్వాత కుక్ చేసుకోవాలి, సో వీడియో ఇంకా అయిపోలేదు, ఇంకా బ్యాలెన్స్ ఉంది. సో ప్రస్తుతానికి అయితే వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. సో ఇక్కడ నుంచి మా ఇంటికి జస్ట్ ఒక 10-15 మినిట్స్ డ్రైవ్. రండి. ఫైనల్లీ ఇంటికి వచ్చేసామండి. 10 డేస్ తర్వాత చక్కగా ఎంజాయ్ చేసాం. ఇంటికి రావడం రావడమేనండి, ఎక్కడ అక్కడ సూట్ కేసులు పడేసి ఫస్ట్ అందరం ఫ్రెష్ అయిపోయామండి. చక్కగా కొబ్బరి నూనె తలకి మొత్తం నలుగురం పట్టించేసాం, నూనె రాసేసుకొని వేడి నీళ్ళతో స్నానం చేసేసి సో డిన్నర్ కి అయితే కూర్చున్నాం. డిన్నర్ అంటే మీరు అనుకున్నారు 1 గంట అవుతుంది టైమ్. యాక్చువల్లీ ప్రతిసారి మేము ట్రిప్కి వెళ్ళి వచ్చినప్పుడు మమ్మీ మాకు ఫుడ్ అంతా రెడీ చేసి ఉంచేది. ఇప్పుడైతే మమ్మీ తమ్ముడు దగ్గరికి వెళ్ళింది బెంగళూరు, సో మమ్మీ ఇక్కడ లేదు. లాస్ట్ టైం మనాలి వెళ్ళొచ్చిన తర్వాత మమ్మీ మాతో పాటు వచ్చింది కాబట్టి మేము ఎర్లీగా వచ్చేసాము. సో వచ్చిన తర్వాత మేము ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత కుక్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఇంకంత ఓపిక లేదండి, ప్లస్ నాకు ఎందుకో లైట్గా ఫీవరిష్గా, అంటే వేడి చేసేమో కోల్డ్ స్టార్ట్ అయిన తర్వాత ఫీవరిష్గా అనిపించింది. సో అందుకే లైట్గా ప్లాన్ చేసాము, దోశ కొబ్బరి చట్నీ అండ్ కొత్తిమీర చట్నీ. సో దాంతో ఈ రోజుకైతే అలా కానీ రెడీమేడ్ బ్యాటర్ అండి దోశ, అయితే మేము ఆ బ్యాటర్ తీసుకుంటాము. సో ఆ బ్యాటర్తో దోశ అండ్ అలాగే కొత్తిమీర చట్నీ అండ్ కొబ్బరి చట్నీతో అయితే రాత్రికి అలా మమ్మ అనిపించామండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే మా థాయిలాండ్ సిరీస్ కూడా మీరు బాగా మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నానండి. సో ఇంకా చాలా టైర్డ్ అయిపోయాం, ఇంకా పడుకుని పోతున్నాం మేము. అయితే ఎవరో కమెంట్ చేశారు మీరు ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మీరు ఎలా స్పెండ్ చేస్తారో కూడా వీడియో తీసి పెట్టండి అని. ట్రై చేస్తాం రేపు. ఈరోజు సాటర్డే అయిపోయింది, సండే వచ్చేసింది, సో హాలిడే. సో మేము ఎలా స్పెండ్ చేస్తామో మేము మీకు వీలైతే షూట్ చేసి చూపిస్తాం. ఒక ట్రిప్ అయిపోయింది అని అంటే తర్వాత ఇంకోటి మొదలవుతుందనే కదండి. సో నెక్స్ట్ ట్రిప్ అనౌన్స్మెంట్ కోసం కూడా స్టే ట్యూన్డ్. వీలైతే ఏ ప్లేసెస్కి వెళ్తున్నామో కూడా గెస్ చేయండి, వెళ్ళొచ్చు ఏ ప్లేసెస్కి వెళ్ళొచ్చు ఒక్క గెస్ అయితే చేయండి.